హలో అండి, ఈరోజు ఎంతో రుచికరమైన బాదుషా తయారీ విధానం తెలుసుకుందాం. ఇంట్లో ఉన్న వాటితోనే ఎంతో ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు బాదుషా తయారీ విధానం ఎలాగో తెలుసుకుందాం. హలో అండి, అందరికీ నమస్కారం. దీపా సాయి వ్లాగ్స్కి స్వాగతం. ఈరోజు మన ఛానల్లో బాదుషా ప్రిపేర్ చేయడం ఎలాగో తెలుసుకుందాం. చాలా ఈజీగా తెలుసుకుందామండి. దానికి కావాల్సిన పదార్థాలు: మైదా 1 కప్పు, సాల్ట్, చక్కెర, నిమ్మకాయ, బేకింగ్ సోడా, నెయ్యి, బేకింగ్ పౌడర్, ఇలాచి, పైన చల్లుకోవడానికి సన్నగా తరుక్కున్న బాదం పప్పు. ఇప్పుడు పిండిని ఎలా కలుపుకోవాలో చూద్దాం. 1 కప్పు మైదా, 1 సాల్ట్, 1 బేకింగ్ సోడా, 1/4 స్పూన్ బేకింగ్ పౌడర్. ఇప్పుడు ఈ సాల్ట్, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా అన్నీ బాగా కలిసేటట్లు ఒకసారి కలుపుకుందాం. తర్వాత ఒక 3 స్పూన్ల నెయ్యి వేసుకుందాం. నెయ్యి అంతా పిండికి బాగా పట్టేటట్లు నెమ్మదిగా కలుపుకోవాలి. చూసారు కదండి, నెయ్యి బాగా పిండికి పట్టింది. ఇప్పుడు కొద్ది కొద్దిగా నీళ్లు చల్లుకుంటూ పిండిని ఒక ముద్దలాగా కలుపుకుందాం. పిండిని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకుందామండి, సాఫ్ట్గా అయ్యే వరకు. పది నిమిషాలు పిండిని రెస్ట్లో పెట్టాం కదా, చూడండి ఇలా సాఫ్ట్గా తయారైంది. ఈ పిండి మరీ గట్టిగా ఉండకూడదు, మరీ మెత్తగా ఉండకూడదు, ఇలా ఉండాలి. అప్పుడే మనకు బాదుషాలు చాలా సాఫ్ట్గా జ్యూసీ జ్యూసీగా వస్తాయి. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకోవాలి. మనం ఈ పిండిని పక్కన ఉంచుకొని చక్కెర పాకం రెడీ చేసుకుందాం. స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకొని 1 కప్పు చక్కెర, 1/2 కప్పు నెయ్యి వేస్తున్నాం. దీన్ని బాగా మరగనివ్వాలి. చక్కెర బాగా కరిగే వరకు కలుపుతూ ఉండాలి. ఈ చక్కెర పాకం మనకు మరీ తిక్కుగా ఉండకూడదండి. తిక్కుగా ఉంటే బాదుషాల మీద అలాగే పిలకలు కడుతుంది. చూసారు కదా, చక్కెర బాగా కరిగిపోయింది. ఇలా జారుడుగా ఉంటే చాలండి, మనకు పాకం రెడీ అయింది. ఇప్పుడు ఇందులోనే ఇలాచి కొద్దిగా వేసుకుందామండి ఫ్లేవర్ కోసం.
స్టవ్ ఆఫ్ చేసి కొద్దిగా నిమ్మరసం యాడ్ చేసుకుందాం చక్కెర పాకం కట్టకట్టకుండా ఉండడానికి ఇప్పుడు దీన్ని పక్కన ఉంచుకుందాం మనం ఇప్పుడు బాదుష రెడీ చేసుకుందాం మరొక బాండి పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేడి చేసుకుందాం ఆయిల్ వేడయ్యే లోపు మనం బాదుషలు అనేవి తయారు చేసుకుందాం ఇప్పుడు ఈ పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసుకొని మనం బాదుషలాగా షేప్ లో చేసుకుందాం ఇలా అన్నింటిని బాదుషా షేప్ లో రెడీ చేసుకుందాం చూసారు కదండి ఇలా పిండిని అంతటిని బాదుషా షేప్ లో రెడీ చేసుకుందాం చూసారు కదా ఇలాగా అన్నిటిని బాదుషా షేప్ లో ఒత్తుకొని ఇప్పుడు నూనెలో వేసుకుందామండి ఆయిల్ బాగా వేడెక్కిందండి ఇప్పుడు మంటని మీడియం లో పెట్టుకొని వీటిని ఆయిల్ లో వేసుకుందాం బాదుషాల ఆయిల్ లో వేసిన తర్వాత మంటని ఇప్పుడు హైలో పెట్టకూడదండి పైన బాగా కాలిపోయి లోపల పిండి పచ్చి పచ్చిగా అలాగే ఉండిపోతుంది కాసేపు కదపకుండా అలాగే ఆయిల్ లో వదిలేద్దాం చూసారు కదా వాటంతట అవే ఎలా పైకి తేలుతున్నాయో ఇప్పుడు నిదానంగా లోపల వరకు వేగేటట్లు ఆయిల్ లో ఉంచేద్దాం చూసారు కదండి వాటంతట అవే పైకి తేలిపోయాయి ఇప్పుడు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు లో ఫ్లేమ్ లోనే వేయిద్దాం మధ్య మధ్యలో ఇలా తిప్పుకుంటూ ఉండండి రెండు వైపులా ఈవెన్ గా ఫ్రై అవుతాయి చూసారు కదా మన బాదుషాలు మంచి రంగు వచ్చాయండి ఇప్పుడు ఈ వేడి మీదనే ఈ బాదుషాలను తీసి చూసారు కదండి మన బాదుషాలు మంచి రంగులో వచ్చాయి మనం నిదానంగా లో ఫ్లేమ్ లో పెట్టి వేపుకున్నాం కదా చాలా మంచిగా ఉన్నాయండి ఇప్పుడు వీటిని తీసి ఇలాగే వేడి మీదని చక్కెర పాకంలోకి వేసేద్దాం రెండు మూడు నిమిషాల సేపు ఈ చక్కెర పాకంలో ఇలాగే ఉంచుకుందామండి
కాసేపు ఇలాగే ఉంచుకుందాం 3 నిమిషాలు చక్కెర పాకం నానే కదా ఇప్పుడు సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకోవడమే అండి ఇప్పుడు సన్నగా తరిగిన బాదం తో గార్నిషింగ్ చేసుకుందాం చూసారు కదా ఎంతో ఈజీగా రుచికరమైన బాదుషా రెడీ అయింది దీని మీద మీ అభిప్రాయాన్ని మాకు కామెంట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి థాంక్యూ